भूपतरेड्डी बुलापूर मीडिया मित्रुलकु मीकंदरिकी नमस्कारं मीकंदरिकी तेलुसु ई रोज चेन्नईलो उंडे नेशनल ग्रेन ट्रिब्युनल ఒక స్పష్టమైన మధ్యంతర ఉత్తర్వులను ఆదేశించడం జరిగింది. దక్షిణ తెలంగాణ ప్రాణప్రదాయిని కృష్ణానది జలాల మీద నిర్మిస్తున్న పాలమూరు ప్రజల యొక్క జీవన శైలికి ఉపయోగపడే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్టే ఇవ్వడం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు ఆదేశిస్తూ ఉన్న ఫలంగా ఎక్కడికక్కడ పనులను నిలిపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీకందరికీ పర్యావరణ అనుమతులు లేని ప్రాజెక్టుల నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపేస్తే వచ్చే ఉపద్రవం, జరగబోయే నష్టం మీకందరికీ స్పష్టంగా తెలుసు. ఇప్పటివరకు జరిగిన పనులు శిథిలావస్థకు చేరుకోవడమే కాకుండా భవిష్యత్తులో నిర్మాణం జరగకపోతే ప్రజలకు జరగాల్సిన న్యాయం జరగకపోగా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ పనులు ఈ రోజు నుంచే నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, మరీ ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం యొక్క నేపథ్యం, దానివల్ల కలిగే ప్రయోజనాలు, ఆ ప్రాజెక్టు నిర్మాణం యొక్క ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యత అంశంగా పరిగణించి 2013 ఆగస్టు 8న జీవో నెంబర్ 72 ద్వారా ఆనాడు పాలమూరు జిల్లా ప్రజల తరఫున డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, మల్లురవి గారు, చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో దక్షిణ తెలంగాణ ప్రజల యొక్క రైతుల జీవితాలలో పెను మార్పు తీసుకురావడానికి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇప్పించడం జరిగింది. ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 35 వరద దినాలలో రోజుకు 2 టీఎంసీల చొప్పున 70 టీఎంసీలు జూరాల గట్టు నుంచి ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ ప్రాంతంలో ఆ ప్రాంత రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాటి ప్రభుత్వం అనుమతిచ్చింది. 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కాంట్రాక్టర్లు కొంతమంది ఇచ్చిన సూచనలు, సలహాలు ఏ రకంగా ప్రాజెక్టుల నుంచి దోపిడీ చేయొచ్చో వారు గీతోపదేశం చేయడంతో అప్పటి వరకు జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు 35 రోజులు 70 టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలంకు తరలించడం జరిగింది. దీనికి అందమైన పేరు ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని కొత్త పదాన్ని కనిపెట్టండి కేసీఆర్ గారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ల పేరు మీద మొదట్లో కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయలతో అనుమతులు ఇచ్చిన ప్రాజెక్టును ఉన్న ఫలంగా అంచనాలు పెంచి 35,200 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది. ఆనాడు శ్రీశైలం నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 7 లక్షల ఎకరాలు మహబూబ్నగర్ జిల్లాకు, 2,70,000 ఎకరాలు రంగారెడ్డి జిల్లాకు, 30,000 ఎకరాలు నల్గొండ జిల్లాకు, హైదరాబాద్కి 20 టీఎంసీల తాగునీటికి ప్రాజెక్టును రీడిజైనింగ్ చేస్తున్నాం, దీని అంచనాలు 35,200 కోట్ల రూపాయలకు పెంచడం జరిగింది అని చెప్పి కేసీఆర్ గారు ప్రకటించడమే కాకుండా కరవెన దగ్గర 2015 రోజు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ 3 సంవత్సరాలలో కృష్ణానది జలాలను తీసుకొచ్చి పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళిచ్చి
అక్కడి రైతుల కాళ్ళు కడుగుతాం. ఆయన్నే అక్కడ కూర్చేసుకొని కూర్చొని 3 సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదే కాదు, గత పాలకులు గతంలో ఇంజనీర్లు మిడిమిడి జ్ఞానంతోనే తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే విధంగా జూరాల ప్రాంతం నుంచి ఎత్తిపోయాలనుకున్నారు. తద్వారా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరగదు. నా అంత మేధావి, నా అంత తెలివికల్లోడు, నా అంత ఇంజనీరే లేడు. నేనే ఈ ప్రాజెక్టును మొత్తం రీడిజైన్ చేసిన, తద్వారా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు న్యాయం జరుగుతుంది. ఈ ప్రాజెక్టును 3 సంవత్సరాలలో పూర్తి చేసే బాధ్యత నాదే. కరువైన ప్రాజెక్టు దగ్గరనే గెస్ట్ హౌస్ కట్టుకొని కుర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టును పూర్తి చేస్తా అని చెప్పి 2015లో జూన్ నెలలో కేసీఆర్ గారు పాలమూరు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చింది. స్వయంగా ఇంజనీర్ అవతారం ఎత్తి మేధావులకే మేధావి అయిన, భూమిని ఆకాశంగా మార్చగలడు, ఆకాశాన్ని భూమిగా మార్చగలడు, గాలిలో అద్భుతాలు సృష్టించగలడు, గాలి మాటలు చెప్పింది చెప్పకుండా చెప్పగలిగిన కేసీఆర్, 3 ఏళ్లలో పూర్తి చేస్తున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 6 ఏళ్లైనా పూర్తి కాలేదు. ఈ 6 ఏళ్లలో కేవలం 30% పనులు మాత్రమే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో పనులు జరిగినాయి. ఇప్పుడు దీని అంచనాలు 65,000 కోట్లకు పెరిగితే ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 7,000 కోట్ల రూపాయలు మాత్రమే. 6 సంవత్సరాలు పనిచేసి 30% పనులు పూర్తి చేసి 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇంకా దాదాపుగా 55,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. 70% పనులు పూర్తి కావాలంటే ఈ లెక్కన నత్తనడక నడిస్తే ఇంకొక 10 సంవత్సరాలు మినిమం పడుతుంది ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి. మరి ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందర పర్యావరణ అనుమతులు లేవు కాబట్టి ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేయమని దాదాపుగా గత సంవత్సరంన్నర నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ ముందు వాద ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదుల నియామకం చేయకపోవడం, చెట్టు కింద ప్లీడర్ అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు గారిని పెట్టి వాదించడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ యొక్క రాజకీయ రాక్షస క్రీడ ముందు దక్షిణ తెలంగాణ ప్రజలు ఓడిపోయినరు. ఇవాళ దక్షిణ తెలంగాణ ప్రజల జీవితాల మీద, ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతుల జీవితాల మీద మరణ శాసనం లిఖించబడ్డది. ఈ మరణ శాసనం శాశ్వతం. ఈరోజు కేసీఆర్ యొక్క ఆర్థిక రాజకీయ స్వార్థానికి పాలమూరు రంగారెడ్డి నల్గొండ రైతులు బలి అయినరు. కృష్ణానది జలాలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్యన రగులుతున్న రావణ కాష్టం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పునాదులేసి రాష్ట్రం విడిపోతే తప్ప తెలంగాణ ప్రాంత రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడలేమని, నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఈ నీళ్ల కోసమే టీఆర్ఎస్ పార్టీ విస్తరించిండ్రు, తెలంగాణ ప్రజలు ఆదరించిండ్రు. ఉద్యమం ముసుగులో రైతుల ప్రయోజనాల ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీని 20 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉండడమే కాకుండా పార్టీని విస్తరించుకున్నాడు. పార్టీ విస్తరించి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత దక్షిణ తెలంగాణ ప్రాంత రైతుల యొక్క హక్కులను జగన్మోహన్ రెడ్డి గారి మోకాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చంద్రమౌళీశ్వరరెడ్డి అనే ఒక సామాన్యమైన వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే, ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన వాదనల ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయింది అంటే, ఈ ప్రాజెక్టు అనుమతుల విషయంలో కేసీఆర్ గారు ఎంత నిర్లక్ష్యం వహించిండో, ఎంత అసమర్థ వాదన వినిపించిండో ఈరోజు తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. చంద్రశేఖరరావు గారి ప్రాజెక్టు మీద అలసత్వం వహించి కుట్ర చేసింది ఇది మొదటిసారి కాదు. 2017లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసు వచ్చింది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని తప్పుదోవ పట్టించడానికి ఇది సాగునీటి ప్రాజెక్టు కాదు, తాగునీటి ప్రాజెక్టు,
ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు అని ఒక వాదన తొండి వాదన తీసుకొచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందల. అప్పుడు ఆ కేసు వేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తాగునీటి పథకమే సాగునీటి పథకం కానప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు పర్యావరణ శాఖ ముందు అనుమతుల కోసం అప్లికేషన్ పెట్టినరు. అప్లికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొచ్చి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందర 2017లో ప్రభుత్వం అనుమతుల కోసం పెట్టిన వివరాలన్నింటిని కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఆనాడు ప్రభుత్వం ఆ అనుమతులను అదేవిధంగా ఆ అనుమతుల కోసం కేంద్రంలో అత్యంత ఇన్ఫ్లుయెన్స్ కలిగిన కేసీఆర్ గారు అనుకుంటే నిమిషాల మీద కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చుండేది. కానీ ఏమి జరిగిందో, కేసీఆర్ ఎవరికి లొంగిపోయిండో, ఏ రాజకీయ ప్రయోజనాన్ని ఆశించిండో 2017 సంవత్సరంలో కేంద్ర పర్యావరణ శాఖ ముందు అనుమతుల కోసం పెట్టిన అప్లికేషన్లను దరఖాస్తులను బేషరతుగా కేసీఆర్ గారు ఉపసంహరించుకున్నారు. 2017 సంవత్సరంలో పర్యావరణ శాఖ ముందు పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క దరఖాస్తు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతుల కోసం చేసిన ప్రయత్నాన్ని పెట్టుకున్న దరఖాస్తును బేషరతుగా ఉపసంహరించుకోవడంతో కేసీఆర్కు 2018 ఎన్నికల ముందు ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలు సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందడానికి వేసిన ఎత్తుగడ పనికొచ్చిందో రాలేదో, కానీ 2017లోనే పర్యావరణ అనుమతుల కోసం పెట్టుకున్న అప్లికేషన్ ఉపసంహరించుకోవడంతో ఈరోజు మొత్తం శాశ్వతంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమాధి అయిపోయింది. కేసీఆర్ స్వార్థం ముందు, కేసీఆర్ రాజకీయ రాక్షస క్రీడ ముందు కృష్ణానది జలాలలో దక్షిణ తెలంగాణ ప్రజలు ఓడిపోయినరు, నిస్సహాయులుగా అసహాయులుగా మిగిలిపోయినరు. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలకు అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. 2017లో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ ముందు పెట్టుకున్న అనుమతుల కోసం పెట్టిన దరఖాస్తును ఉపసంహరించుకోకపోయినుంటే 6 నెలలు తిరిగే లోపల ఆ ప్రాజెక్టులో అనుమతులు వచ్చి ఉండేటివి, ఈనాడు ఈ ప్రాజెక్టు ఆగిపోయి ఉండేది కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ను, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారే, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి కూడా కేసీఆర్ గారే, శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2017లో పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకున్న దరఖాస్తును ఎందుకోసం కేసీఆర్ గారు బేషరతుకు ఉపసంహరించుకున్నారో దక్షిణ తెలంగాణ రైతులకు కేసీఆర్ గారు జవాబు చెప్పాలి. అదేవిధంగా ఈరోజు మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా, ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ నిర్మాణం మీద నిర్మాణం జరుగుతున్నప్పుడు పర్యావరణ అనుమతులు లేవని కొంతమంది పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందర ఫిర్యాదు చేస్తే కేసు వాద ప్రతివాదనలు విని జడ్జిమెంట్ వచ్చే లోపల పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి అయిపోయిన పట్టిసీమ ప్రాజెక్టును మేము ఇప్పుడు ఆపలేము, ఈ ప్రాజెక్టును కూలగొట్టమని మేము చెప్పలేము. కాబట్టి పర్యావరణ విధానాలను, నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత జుర్మాన విధిస్తున్నాము అని చెప్పి నిర్మాణం పూర్తయిన పట్టిసీమ ప్రాజెక్టు జోలికి వెళ్ళలేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈరోజు నా వాదన ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో పట్టిసీమ ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల మీద కేసు నడుస్తుంది, విచారణ పూర్తయి జడ్జిమెంట్ ఇచ్చే లోపల ప్రాంత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి చేయడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిస్సహాయత ప్రకటించి ప్రాజెక్టు మీద జుర్మానే విధించగలిగింది తప్ప ప్రాజెక్టును కూలగొట్టమనో పగలగొట్టమనో ప్రాజెక్టును ఆపేయమనో చెప్పలేదు. అదే సూత్రం కృష్ణానది జలాల మీద నిర్మాణం జరుగుతున్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ అవి వదిలేస్తే కేసీఆర్ గారు ఇష్టపదమైన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 3 ఏళ్లలో పూర్తి చేస్తానది 5 ఏళ్లలో పూర్తి చేసినా
ఇవాల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసే అవకాశం లేకపోతుండే కదా. ఈ ప్రాజెక్టు పూర్తి అయిపోయినా కూడా అనుమతులు లేకపోయిన ఉంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవాళ ఎంతో కొంత జుర్మానా విధించి ఈ ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపి ఉండేది కాదు కదా. ఇవాళ ఈ ప్రాజెక్టు 2015లో ప్రారంభమైనప్పుడు కరవెనలో కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం 3 ఏళ్లలో పూర్తి చేసి ఉంటే ఒకవేళ నీ నెత్తి మీద దరిద్రం ఉండి నీ నోట్లో శని ఉండి ఇంకో 7 ఏళ్ళు ఆలస్యమైనా 5 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయిన ఉంటే ఇవాళ ఇది అక్రమ ప్రాజెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు వాదన చేసే అవకాశం లేకపోతుండే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అర్ధాంతరంగా ఆపే సాహసం చేయకపోతుండే. అంటే ఇవాళ మీరు సరైన సమయంలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పాలమూరి రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి 7.5 సంవత్సరాలైన పూర్తి చేయకపోవడం వల్ల కృష్ణానది మీద నిర్మాణమవుతున్న తెలంగాణ ప్రాజెక్టులన్నిటిని కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ ప్రాజెక్టులని అనుమతి లేని ప్రాజెక్టులని అర్ధాంతరంగా ఆపేయమని మనల్ని అందరినీ కూడా ఇంత ఇబ్బందికి క్షోభకు గురి చేసి ఉండేవాడు కాదు కదా. అదే జగన్మోహన్ రెడ్డిని ప్రగతి భవన్కు పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వే విజయవాడకెళ్ళి కనక దుర్గమ్మ దగ్గర మొక్కు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించి ఇక్కడే కాకుండా రాయలసీమకి వెళ్ళినప్పుడు రోజమ్మ గారి ఇంటికెళ్ళి రాగి సంకటి నాటుకోడు పులుసు తిని వచ్చినావు కదా. మరి నీకు ఇంత సత్సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి పంచపక్ష ప్రమాణాలు ఆరగించే అవకాశం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి అయ్యే విధంగా ఎందుకు ఒప్పించలేదు, ఎందుకు వారిని అభ్యంతర పెట్టకుండా వారిని మీరు కన్విన్స్ చేయలేదు అని చెప్పి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాజెక్టులన్నీ కూడా మీకందరికీ తెలుసు, కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు, గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టులకు రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఆనాడు పునర్విభజన చట్టంలో పొందుపరచినాం. ఇవాళ కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్ళిపోయినాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఈ ప్రాజెక్టులు లేవు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు అత్యంత కీలకమైన పథకాలన్నీ కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి వెళ్ళిపోయినాయి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు CWC అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు, పర్యావరణ అనుమతులు పూర్తిగా వచ్చిన వాటిని మాత్రమే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ప్రాజెక్టులను కొనసాగిస్తుంది. అనుమతులు లేని ప్రాజెక్టులను KRMB కొనసాగించదు. అంటే ఈరోజు ఉన్న ప్రాజెక్టులన్నీ KRMB చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత అనుమతులు లేని కల్వకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు శాశ్వతంగా సమాధి కాబోతున్నాయి, శిథిలావస్థలకు చేరుకోబోతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన 30-40% పనులు శిథిలావస్థకు చేరుకోబోతున్నాయి. భవిష్యత్తు పూర్తి కావాల్సిన 60-70% పనులకు అనుమతులు లేవు. అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపివేస్తారు. అనుమతులు లేని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ ఏ బ్యాంకులు కూడా లోన్లు ఇవ్వవు. అంటే భవిష్యత్తులో చిల్లి గవ్వ కూడా ఈ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఇప్పటి వరకు తొండో మొండో మేనేజ్ చేసో, కాళ్ళు పట్టుకోనో, కడుపులో తలకాయ పెట్టుకోనో, లంచాలు ఇచ్చుకోనో, కాంట్రాక్టర్లు కింద మీద పడో ఈ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిండ్రు. ఇక ఈ ప్రాజెక్టులకు ఏ బ్యాంకు కూడా రుణాలు ఇవ్వదు. బ్యాంకులు రుణాలు ఇవ్వాలంటే చట్టబద్ధంగా అనుమతులు ఉండాలి. చట్టబద్ధంగా అనుమతులు లేని పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి ప్రాజెక్టులకు 1 రూపాయి కూడా ఏ బ్యాంకు రుణం ఇవ్వదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి కుక్కలు చంపిన ఇస్తరాక్ కంటే అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్తాలు ఇవ్వలేని పరిస్థితి, ప్రతి నెల ఇచ్చే ఆసరా పెన్షన్లకు డబ్బు లేని పరిస్థితి. మొత్తం ఈ రాష్ట్రంలో తాగుబోతులు తాగి పన్ను కడితే తప్ప
తాగుబోతులు కట్టే తాళ్ళ పన్ని రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం, ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీత భత్యాలు, ముసలోళ్ళకి ఇచ్చే పెన్షన్కు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తాగుబోతుల మీద ఆధారపడి ఇంటింట్లో తాగుబోతులను తయారు చేసి బెల్ట్ షాపులను పెట్టి ఇవాళ మద్యాన్ని విచ్చల విడిగా అమ్మి ప్రజల్ని కొల్లగొట్టాలనుకుంటుండో ఆ ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు, ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలకు తప్ప కొత్తగా అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. అంటే ఈరోజు అనుమతులు లేని ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్మించదు, బ్యాంకులు రుణాలు ఇవ్వవు. ఈ దెబ్బతో శాశ్వతంగా పాలమూరు ఎడారిగా మారబోతుంది. రంగారెడ్డి జిల్లా ఉసురు కేసీఆర్కు ముడుతుంది. నల్గొండ కూడా అదే రకమైన అన్యాయం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. కేసీఆర్ పరిపాలన నిర్లక్ష్యం వల్ల, స్వార్థం వల్ల కృష్ణానది జలాలలో ప్రాజెక్టులను వివాదరహితంగా నిర్మిస్తే అవసరమైనప్పుడు ఇరు ప్రాంతాల ప్రజలని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఉండదని, కృష్ణానది జలాలలో వివాదాన్ని రావణ కాష్టంగా రగల్చి కేసీఆర్ గారు దాన్ని ఎప్పుడూ శాశ్వతంగా అట్లా ఉంచాలనుకున్నాడు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణానది జలాలలో ఇరు రాష్ట్రాల వివాదాలను పరిష్కరించకుండా పక్కన పెడితే ఈ దుర్మార్గమైన ఆలోచన పాలమూరు రంగారెడ్డి ప్రజలకు పిడుగుపాటు వార్త అయిపోయింది. ఇవాళ ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయి వేల కోట్ల రూపాయల నష్టం జరిగి లక్షలాది ఎకరాల భూములు ఎడారిగా మారి మళ్ళీ లక్షలాది మంది పాలమూరు ప్రజలు వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. పర్యావరణ విషయంలో, అనుమతుల విషయంలో, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వాదనల విషయంలో చాలా పిలవమైన వాదనలు, చెట్టు కింద ప్లీడర్లను పెట్టి వాదించిన కేసీఆర్ ప్రజల సెంటిమెంటును తుంగలో తొక్కిండు. ప్రజల సెంటిమెంట్ అయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శాశ్వతంగా సమాధి చేసిండు. కానీ అదే కేసీఆర్లో ఇంకొక కోణం ఉంది. ఆ కోణం తెలంగాణ ప్రజలకు తెలవాలి. కుటుంబ కోణం. ప్రజల సెంటిమెంట్ కంటే కేసీఆర్కు కుటుంబ సెంటిమెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాడు. మీకు తెలుసు, హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పక్కన పాత సచివాలయం, ఉమ్మడి రాష్ట్రం నుంచి 16 మంది ముఖ్యమంత్రులు అక్కడి నుంచే పరిపాలన అందిస్తే పివి నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు, మరి చెన్నారెడ్డి గారు దేశ రాజకీయాలను శాసించుండు, కాసు బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మారిండు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు. ఎన్టీ రామారావు ప్రపంచానికే ఒక ఆదర్శ పురుషుడుగా ఆ సచివాలయం నుంచి పరిపాలన అందించాడు. కానీ 16 మంది ముఖ్యమంత్రులు ఒక వెలుగు వెలిగిండ్రు. ట్యాంక్ బండ్ నడిపొట్టులో ఉన్న సచివాలయం నుంచి పరిపాలనను అందిస్తే ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు ముఖ్యమంత్రులు. కానీ వాళ్ళ పిల్లలు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. ఆ 16 మంది ముఖ్యమంత్రుల కొడుకులు ఎవ్వరూ ముఖ్యమంత్రులు కాలే. కేసీఆర్ గారు కూడా ఆయన పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిని చేయాలంటే ఉన్న వాస్తు దోషాలు కనుక్కోమంటే వాస్తు పండితుడు వచ్చి, అగో అక్కడ ట్యాంక్ బండ్ మధ్యలో ఉన్న సచివాలయం ఉన్నది ఉన్నట్టుంటే నీ కొడుకు ఎందుకు అంకిరానోడు, నెత్తి మీద రూపాయి పెడితే చిల్లు గవ్వ కూడా అమ్ముడు పోయేటోడు కాడు, వీడి జాతకంలో ఆ అదృష్టం లేదు అని చెప్పడంతో ఉన్న ఫలంగా సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది నిర్మించాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నాడు. మీకందరికీ తెలుసు, దాదాపుగా మేమందరం, నేనైతే ప్రత్యేకంగా 3 సంవత్సరాలు ముప్పు తిప్పలు పెట్టి 30 కేసులు ఫైల్ చేశాం. ఎందుకంటే 2012-13లో కూడా అక్కడ లక్షలాది స్క్వేర్ ఫీటు కొత్త ప్రాజెక్టు, కొత్త బిల్డింగ్లను ఎల్ఎన్టీ లాంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నిర్మించింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన లక్షలాది స్క్వేర్ ఫీటు ఆ సచివాలయాన్ని కూలగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు కొత్త సచివాలయం కట్టుకుంటే నీ ఇష్టం వచ్చిన కాడ కట్టుకో. వీటిని మాత్రం వెల్ఫేర్ హాస్టల్స్గానో, రెసిడెన్షియల్ స్కూల్స్గానో, లేదా కోవిడ్ హాస్పిటల్స్గానో మార్చు. వీటిని కూలగొట్టడానికి లేదు. ఒకవేళ నువ్వు కూలిస్తే, ఇది హుస్సేన్ సాగర్ నడిపొడ్డునున్నది, పర్యావరణ అనుమతుల ప్రకారం ఇక్కడ కొత్త
బిల్డింగ్లు నిర్మించడానికి లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చింది. ట్యాంక్ బండ్ వెనకాల 3 కిలోమీటర్ల పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఉన్నాయి. నువ్వు మళ్ళీ కొత్త భవంతులు కట్టడానికి లేదని నేనే కొట్లాడినా, ఇక్కడ హైకోర్టులో కొట్లాడినా, చీఫ్ జస్టిస్ దగ్గర కొట్లాడినా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కొట్లాడినా, సుప్రీంకోర్టులో కొట్లాడినా, అంటే వివిధ హోదాలలో, న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. ట్యాంక్ బండు నడిపొట్టులో ఉన్న పాత సచివాలయం బలిష్టంగా ఉంది, ఇంకా 70 సంవత్సరాలు ఇక్కడ నుంచి పరిపాలన అందించవచ్చు. వీటిని కూల్చొద్దు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఒకవేళ నువ్వు కూలగొడితే ఇక్కడ పర్యావరణ అనుమతులు ఇవ్వద్దు, ఎందుకంటే ట్యాంక్ బండ్ నడిపొట్టులో ఉంది, నది చెరువులో, సికం లైన్లో నిర్మాణాలు నిషేధం జరిగినాయి, కట్టొద్దని కొట్లాను. అప్పుడు కేసీఆర్ సుప్రీంకోర్టు నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో వాదనలు వినిపించిండు, కోట్లాది రూపాయల ఫీజులు ఇచ్చిండు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అదేవిధంగా పెద్ద పెద్ద ఉత్తండులను, న్యాయ కోవిధులను తీసుకొచ్చి గ్రీన్ ట్రిబ్యునల్లో వాదించిండు. చివరికి నేను సుప్రీంకోర్టు వెళ్తే నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అంటే రాష్ట్రాలకు అడ్వకేట్ జనరల్స్ ఉంటారు, కేంద్ర ప్రభుత్వానికి సొలిసిటర్ జనరల్ ఉంటారు, అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని కేసులను వాదించే ఉద్దండులు, న్యాయ కోవిధులు సొలిసిటర్ జనరల్గా నియామకం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారిని ఒప్పించి తుషార్ మెహతా అనే కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ని తీసుకొచ్చి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా వాదనలు వినిపించండు. రేవంత్ రెడ్డి వాదనలను తిప్పికొట్టండి. రేవంత్ రెడ్డి రాజకీయ కక్షతో ఇది కట్టొద్దంటుండు, నాకు నా కుటుంబానికి ఇది పెద్ద సెంటిమెంటు, నా కొడుకు సన్నాసి కాకుండా ఉండాలంటే సచివాలయాన్ని నిర్మించాలని చెప్పి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించి, వాదనలు జరిగే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి నిమిషం పర్యవేక్షించి, ప్రశాంత్ రెడ్డి అనే మంత్రిని ఢిల్లీకి పంపించి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి సచివాలయ నిర్మాణానికి మధ్యంతర అనుమతులు తెచ్చుకున్నాడు. ఇవాళటికి ఆ కేసు అక్కడ నడుస్తుంది గ్రీన్ ట్రిబ్యునల్లో. ఉద్దండులైన న్యాయ కోవిధులను పెట్టుకొని సచివాలయ నిర్మాణంలో కుటుంబ సెంటిమెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానికి మధ్యంతర అనుమతులు తీసుకొచ్చి రాత్రి పగళ్ళు ఫ్లడ్ లైట్ల మధ్యలో సచివాలయం నిర్మాణం జరుగుతుంది, 9 నెలల్లో పూర్తి చేస్తా అంటుడు. నీ కొడుకు సెంటిమెంటు, నీ కుటుంబ సెంటిమెంట్కి ఉద్దండులైన న్యాయ కోవిధులను తీసుకొచ్చి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిపుణులను రప్పించి నీ కావలసిన కార్యాన్ని సాధించుకున్నావు కదా కేసీఆర్, నీ కుటుంబ సెంటిమెంట్కి ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరెందుకు న్యాయ కోవిధులను, ఉద్దండులను, తుషార్ మెహతా లాంటి సొలిసిటర్ జనరల్లను వాదనలకు ఎందుకు పిలవలేదు, ఈ తలమాసిన చెట్టు కింద ప్లీడర్ను ఎందుకు నువ్వు మిడిమిడి జ్ఞానం ఉన్నోళ్ళను నీ సుట్టపొల్లను అందులో పెట్టి ఎందుకు ప్రజల హక్కులను కాల రాసినావని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజం, ఉద్యమకారులు ఆలోచన చేయాలి. అత్యంత వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణంలో మొట్టమొదటి ప్రయోజనం ఇవ్వాల్సింది పాలమూరుకు, రంగారెడ్డి జిల్లాకు. పాలమూరు జిల్లా బాగుపడ్డప్పుడే తెలంగాణ రాష్ట్ర సాధన అనే మాటకు విలువ ఉంటుంది. ఇవాళ పాలమూరు రైతుల ప్రయోజనాలు కాపాడలేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక విఫల ప్రక్రియగా మారబోతుంది. ఇవాళ తెలంగాణ ప్రజల ప్రయోజనం అంటే పాలమూరు ప్రాంత ప్రయోజనం, చిట్ట చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమం చేరాలి, అత్యంత వెనుకబడ్డవాడికి ప్రభుత్వం యొక్క ప్రయోజనం చెందాలి అంటే పాలమూరులో ఉన్న రైతులకు మేలు జరగాలి. ఇవాళ పాలమూరులో ఉన్న రైతుల నెత్తి మీద పిడుగుపడితే ఇప్పటి వరకు కనీసం కేసీఆర్ గారు సమీక్ష చేయలే. హుజూరాబాద్ ఉప ఎన్నికల గురించి సమీక్ష చేస్తాడు, ప్లీనరీలో వంటకాల గురించి సమీక్ష చేస్తాడు, వరంగల్ మీటింగ్ గురించి సమీక్షలు చేస్తాడు, కమిషన్ల గురించి ఆంధ్ర కాంట్రాక్టర్లతో సమీక్షలు చేస్తాడు. కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధిస్తే
దీని వల్ల రాబోయే దుష్ఫలితాల మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా సమీక్ష చేస్తాడేమో అని చెప్పి 4 గంటల నుంచి టీవీ ముందర కూర్చున్నానే. ఏమైనా ముఖ్యమంత్రి గారికి సోయి ఉందేమో, ఏమైనా సోయిలోకి వచ్చి లేచి అధికారులను పిలిపించి ఏమాదేశాలు వచ్చినా దీనివల్ల జరిగే నష్టమేందో కనీసం అంచనా వేస్తాడు అనుకున్నా. సోయి లేకుండా ప్రగతి భవన్లో జోగుతున్న కేసీఆర్కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పాలి. అందుకే పాలమూరు ప్రజల తరఫున జూరాల కట్ట మీద కేసీఆర్ను ఉరిదీసినా తప్పు లేదు. జూరాల కట్ట కాకపోతే శ్రీశైలం గట్టు మీద కేసీఆర్ను ఉరిదీయాలి బహిరంగంగా. లక్షలాది పాలమూరు ప్రజల సమక్షంలో ఎవరు కనార్పకుంటూ చూస్తుంటే జూరాల కట్ట మీద కానీ శ్రీశైలం గట్టు మీద కానీ కేసీఆర్ను ఉరిదీసినా తప్పు లేదు. ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాలకు ఉరితాడు బిగించిన కేసీఆర్ను ఆ గట్టు మీద ఉరిదీసాలి. ఆ శిక్ష కూడా సరిపోదు. ఉరిదీయడమే కాదు, రాళ్లతో కొట్టి కల్వకుర్తి కింద పాతరేయాలి. అప్పుడే ఈ కేసీఆర్ చేసిన ద్రోహానికి కొంతైనా శిక్ష విధించినట్టు అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాల కోసం ఆగమేఘాల మీద కదలాలి. ఇవాళ బీజేపీని కూడా నేను ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు రైతుల ప్రయోజనాల కోసం పెడబొబ్బలు పెట్టుడు కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తక్షణమే తీసుకురండి. అవసరమైతే మీరు అడాగ్ బేసిస్ మీద అనుమతులు ఇప్పించండి, మంత్రిని ఇక్కడ పర్యటనకు తీసుకొని రండి. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్ళినాయి కాబట్టి ఆ అధికారుల మీద కేంద్ర జలశక్తి మంత్రికి అజమాయిషీ ఉంటుంది. తక్షణమే ప్రాజెక్టు రిపోర్ట్లు తెప్పించుకొని 10 రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద ఉన్నది. లేకపోతే మా ప్రాంతాలల్లా మిమ్మల్ని తిరగనియరు రైతులు. మీరు కూడా కేసీఆర్తో పాటు సహదోషులే. మీ సావాస దోషం కేసీఆర్ కుటుంబానికి పనికొస్తుంది. మీ ఇద్దరు తోడు దొంగల్లాగా మారిండ్రు, తెలంగాణ ప్రజల పాలిట గుదిబండలుగా మారిండ్రు మీరు. వీళ్ళిద్దరు కలిసి శాశ్వతంగా ఈ ప్రాంత రైతుల జీవితాల మీద మరణ శాసనం రాస్తుండ్రు. దీని మీద అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని నిర్మిస్తుంది, ప్రజలకు వివరించి చెప్తుంది. ఈరోజు వచ్చిన ఆదేశం ఈ ప్రాంత ప్రజల రైతుల ప్రయోజనాలకు పెద్ద విఘాతం కలగబోతుంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడబోతుంది. మొదటి నుంచి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కవలపిల్లలాగానే పనిచేస్తారు మీకు తెలుసు. 2017 ముందు నుంచే వాళ్ళిద్దరికి ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. గతంలో మేము అనుకున్నాం ఆర్థిక అవగాహన, కొంత ముందుకెళ్ళినాక రాజకీయ అవగాహన అనుకున్నాం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆలోచన అని అర్థమైపోయింది. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని చేయడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు కదిలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరందరూ, మేమందరం శర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టడంలో ఏం ఆలోచన ఉందో మనకు అర్థం కాక కొన్నిసార్లు బీజేపీ ఉంది, కొన్నిసార్లు కేసీఆర్ ఉన్నాడు, కొన్నిసార్లు వాళ్ళ సొంత ఆలోచన ఉంది అని మనం అనుకున్నాం. రకరకాల చర్చలు జరిగినాయి. కానీ టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షమవడం, వేదిక మీద కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీని ప్రజలు వేలాది మంది ఫోన్లు వేసి ఇక్కడ నీ పార్టీ పెట్టమని అడుగుతున్నారనడం, ఆ తర్వాత పేరుని పేరు నాని మీరు 2 రాష్ట్రాలు ఎందుకు ఒకే రాష్ట్రంగా కలిసిపోదాం, తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేయొచ్చు. 2013 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడుతుండు, తెలంగాణ రాష్ట్ర విభజన తప్పు అని చెప్పిండు. ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే మాట మాట్లాడుతుండు కాబట్టి కేసీఆర్ గారిని స్వాగతిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్ర తీర్మానం
కేసీఆర్ మంత్రివర్గంలో ఆమోదిస్తే మేము సిద్ధమని చెప్పడం జరిగింది. అంటే ఇవి అనుకోకుంటనో లేకపోతే ఆలోచన లేకుండానో మాట్లాడిన మాటలుగా కనిపిస్తలేవు. ఇక్కడ కేసీఆర్ గారి స్పందన, ఈ స్పందనకు వైఎస్ఆర్ పార్టీ ప్రతిస్పందన. పేర్ని నాని అక్కడ ఒక మంత్రి, కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి మాటలను డాట్స్ కనెక్ట్ చేస్తే కేసీఆర్ యొక్క రాజ్య విస్తరణ కోసం మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపాలనే కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత వేగంగా ఈ జల వివాదాలను సృష్టించి రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఉంటే జల వివాదాలు పరిష్కారం కావు, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా మారితే జల వివాదాలే ఉండవు. ఈ జల వివాదాలకు అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపాలంటే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదన ఏమన్నా వీళ్ళు తీసుకొస్తారేమని అనుమానంగా ఉంది. గతంలో మీకు తెలుసు కేటీఆర్ గారికి భీమవరంలో ఫ్లెక్సీలు కట్టారు. కేటీఆర్ కూడా అన్నాడు భీమవరంలో ఆయనను పోటీ చేయమని పిలుస్తున్నాను. ఇప్పుడు భీమవరంలో చేస్తాడా పోటీ, పూర్వీకులు వచ్చిన బొబ్బిలో చేస్తాడో కేటీఆర్ నాకైతే తెలియదు. వాళ్ళ పూర్వీకులు వచ్చిన ప్రాంతానికి వెళ్ళి బొబ్బిల నుంచి పోటీ చేస్తాడో తెలియదు. కానీ వీళ్ళ ఆలోచన, వీళ్ళ మాటలు తెలంగాణ ప్రజల మీద కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కుట్రని ఏమాత్రం తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కానీ ఉద్యమకారులు కానీ ఈ ప్రాంత మేధావులు ఎవరు కూడా సహించరు. ఇట్లాంటి వ్యవహారాల జోలికి కేసీఆర్ వెళ్ళి నడ్డి విరగొట్టుకుంటే దానికి, తల పగలగొట్టుకుంటే దానికి కేసీఆరే కారణమవుతాడు. కించపరచడమే కాదు, కేసీఆర్ అధికారంలోకి రావడానికి శవాలు పునాదులుగా మారినాయి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. ఇన్ని రోజులు వాళ్ళని గుర్తించడానికి కూడా కేసీఆర్ నిరాకరించిండు. ఇప్పటి వరకు ఏ చిన్న విషయం టీఆర్ఎస్ విషయంలో మాట్లాడినా పిచ్చి కుక్కల్లాక పిక్కలు పీకేటోళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి తెలుగు తల్లి అంత పెద్దగా ప్రత్యక్షమైందని మనం ఫోటోలతో సహా విడుదల చేస్తే టీఆర్ఎస్ వైపు నుంచి ఒక్క కుక్క కూడా బొవ్వనిలే. ఎందుకు? ఈ కుక్కల జాతి నేత ఏమాదేశించుంటాడంటావు? ఇప్పుడు స్పష్టంగా బహిరంగంగా పచ్చి దొంగగా పట్టుబడి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టినప్పుడు చిన్న చిన్న విషయాలకే మొరిగి మొరిగి కరిసే ఈ జాతికి ఇంత ఏమంటారు, విధానపరమైన సాంస్కృతిక పరమైన గతంలో కేసీఆర్ చాలా ఘోరంగా దూషించిన తెలుగు తల్లి ప్లీనరీలో ప్రత్యక్షమైతే అనుకోకుంటే తప్పిదం జరిగితే వివరణ ఇచ్చి ఉండొచ్చు. లేదా వాళ్ళు తెలంగాణ తల్లితో పాటు తెలుగు తల్లిని కూడా సమానంగా గౌరవిస్తున్నామంటే గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు. అయ్యా, మేము ఉత్తమ సందర్భంలో అట్లా మాట్లాడినాం, ఇప్పుడు మాకు తెలుగు తల్లి తెలంగాణ తల్లి రెండు సమానమే, సౌతి తల్లులాక ఇద్దరిని మేము చూసుకుంటాం, మాకు రెండు బాగానే ఉన్నాయి, అమ్మకు అన్నం పెట్టకపోయినా చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తామని కేసీఆర్ చెప్పే అబద్ధాలు, మా అమ్మ తెలుగు తెలంగాణ తల్లి, మా చిన్నమ్మ తెలుగు తల్లి, కాబట్టి రెండు మాకు ఇద్దరు తల్లులు మాకు సమానమే అని కేసీఆర్ చెప్పుకుంటుంటే, నేను ఇద్దరు తల్లుల ముద్దుల దొంగ కొడుకును అని కేసీఆర్ చెప్పుకుంటుంటే మాకేం అభ్యంతరం లేకపోతుండే. సో ఇవన్నీ పరిణామాలు, అంటే ఒక్కొక్క పరిణామం వేగంగా జరుగుతుంది. ప్లీనరీ కావచ్చు, ప్లీనరీలో మాట్లాడింది కావచ్చు, పేర్ని నాని మాట్లాడింది కావచ్చు, ఇవాళ కృష్ణానది జలాలలో ఈ వివాదానికి ఎన్నో రోజుల నుంచి జరుగుతుంటే ఇప్పుడు తీర్పు రావడం కావచ్చు, వీటి మీద కేసీఆర్ స్పందించకపోవడం కావచ్చు. ఈ రకంగా అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏందో మీరు మేము తెలంగాణ సమాజం అంతా కలిసి ఛేదించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్కు ఇప్పటి వరకు 119 శాసనసభ నియోజకవర్గాలలో పాత 10 ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు కదా, దోపిడీకి రాజ్యం విస్తరణ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. అవతల 13 జిల్లాలు ఉన్నాయి,
యువతల 4 కోట్ల ప్రజలుంటే అవతల 6 కోట్ల ప్రజలుండ్రు. 10 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అవ్వడం, 17 మంది ఎంపీలకు నాయకుడు అవ్వడానికంటే 42 ఎంపీలకు నాయకుడు అవ్వడం. ఆ పక్కన అపారమైన ఖనిజ సంపదనుంది, సముద్ర తీరం ఉంది. ఈ దొంగకు దేని మీద బుద్ధి పుట్టిందో, ఏం దోసుకోవాలనుకుంటుందో మనకేం తెలుసు. ఈ తెలంగాణను అన్ని దోసుకున్నాడు, సముద్ర తీరం లేదు కదా దోసుకోనికే, సముద్ర దొంగలాగా మారుదాం అనుకుంటుండేమో. లేకపోతే అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్న వెరైటీస్ కానీ, కడప జిల్లాలో ఉన్న వెరైటీస్ మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఏమైనా కొల్లగొడదాం అనుకుంటున్నాం. మనకు తెలియదు కదా దొంగ చెప్పాలి, మనకైతే తెలుస్తుంది దొంగ. గుడి దగ్గరకు వచ్చే దొంగ చెప్పల మీద ఉందా, దేవుడి కిరీటం మీద ఆమె దృష్టి ఉందా దొంగతనం చేయాలన్న ఆలోచన మనకైతే తెలుస్తుంది. సో ఈ దొంగ కదా చెప్పాల్సింది. జగన్ ఎట్లాగూ జైలు పోతున్నాడు అని అంటారు కదా వాళ్ళులే, జగన్ రెడ్డి ఎట్లాగూ జైలు పోయే పరిస్థితులు ఉన్నాయి. జగన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఆ పార్టీలో పంచాయతీలు జరుగుతాయని వాళ్ళులే చెప్తారు, నేను అంటలేదు, నాకేం సంబంధం లేదు దాంట్లో. కుటుంబంలో పంచాయతీలు ఉన్నాయి, పార్టీల పంచాయతీలు ఉన్నాయి. కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని అన్నారు కదా, కుటుంబంలో ఉన్న కొట్లాటలు కేసీఆర్ ఏమైనా సానుకూలంగా మరుచుకుంటుండేమో, నాకు తెలియదు. ఇవన్నీ జరుగుతున్న చర్చలు, వీటి సారాంశం ఏందో భవిష్యత్తు కాలం చెప్తుంది. ఏదేమైనా ఈ రకమైన ఆలోచన, అంటే మీరు కూడా ఆలోచన చేయండి, 24 గంటలైంది నాని మాట్లాడి, ఒక్క టీఆర్ఎస్ నేత అయినా ఖండించిండా? తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విలీనం చేసే దాని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన మంత్రి ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ ఎందుకు ఖండిస్తలేదు? మౌనం అర్థాంగీకారం కాదా? ఈ మౌనం వెనకాలన్న మర్మం ఏంది మీరు చెప్పండి. ఇవాళ పేపర్లు టీవీలు తాటికాయ అక్షరాలలో రాసినాయి, తెలంగాణ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీక్తా అనేటోడు కేసీఆర్, గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అనేది. ఎందుకు ఇవాళ పేరుని నాని మాట్లాడిన దాని మీద ఏ ఒక్క టీఆర్ఎస్ వాడు కూడా, తండ్రి కానీ కొడుకు కానీ ఇతర నాయకులు ఎవ్వరూ స్పందించలేదు అంటే, పేరుని నాని పిలుపును వీళ్ళు మౌనంగా స్వాగతించినట్టే కదా. దీన్ని ఎట్లా చూడాలి మీరు చెప్పండి. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హస్ ప్రపోజ్డ్ సంథింగ్ విచ్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్కే అగనెస్ట్గా మాట్లాడుతుండేనా? అసలు 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 దుర్మార్గమైన ఆలోచన, అది అత్యంత దుర్మార్గమైన ఆలోచనను అలవోకగా నాని మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఖండించాల్సింది పోయి. మౌనంగా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, వైఎస్ఆర్టీపీ తెలంగాణ ప్రదేశ్ ఈ ప్రాంతంలో వచ్చి పాదయాత్రలు చేస్తుంది, శర్మిలమ్మ పార్టీ పెట్టుకోవడం, పాదయాత్ర చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలైన శ్రీమతి విజయలక్ష్మి గారు తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నదంటే, వైఎస్ఆర్సిపి పార్టీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న విషయం కేసీఆర్కు తెలియదా? ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గారి ప్రాంత పర్యటనను ప్రశ్నించడం కానీ లేదా రాజకీయంగా అడగడం కానీ చేయలేదు. అంటే మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి మేము అక్కడ వస్తామని ఒక సాకు. మా వరకు ఎవరు ఏ ప్రాంతంలో అయినా తిరగవచ్చు, ఎవరు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మొదటి నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఆ ప్రాంతం కాక ఆ ఇంటి కాక ఇంటి మీద వాలొద్దు అని వాదన చేసిన టీఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తుంటే ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ ఖండించలేదు, ప్రశ్నించలేదు. అంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు తెలంగాణలో తిరిగినప్పుడు మేము స్వాగతించినాం కాబట్టి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తాడు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో పోటీ చేస్తాడు. ఇక మీరు వేరే మేము వేరే కాదు, రెండు రాష్ట్రాలు ఎందుకు
ఐదు రాజధానులు ఎందుకు అంతా గాల్చుకుందామనే కాడికి మళ్ళీ తెచ్చే పరిస్థితిగా అనిపిస్తుంది. దీని వెనుకాల స్పష్టంగా కేసీఆర్ కుట్ర, రాజకీయ స్వార్థం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది. అప్పుచేత బొలుగామె మిత్రం, ఆమెకు కేసీఆర్ చరిత్ర కొంత తెలవాలి. 2004లో టీఆర్ఎస్ పార్టీ కడప పార్లమెంట్కు, నంద్యాల పార్లమెంట్కు ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది మీకు తెలుసా? 2004 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కడప పార్లమెంటుకు, నంద్యాల పార్లమెంటుకు, ఇతర పార్లమెంట్లలో అధికారికంగా ఎన్నికల బరిలో దిగింది. మీరు కావాలంటే ఎలక్షన్ వెబ్సైట్లో చూడండి. టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు, 2004లోనే ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడేటప్పుడే కడప, నంద్యాల పార్లమెంట్లలో ఎన్నికలలో పోటీ చేసింది. అక్కడ ప్రజలు వేయగలిగిన ఓట్లు వేసిండ్రు, అయిపోయింది అది. ఇవాళ కొత్త ఏం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా కేసీఆర్కి అనుమతి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 2 రాష్ట్రాలలో ఏ విధంగా పోటీ చెయ్యొచ్చో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే సైకిల్ గుర్తు ఏ విధంగా వస్తుందో, కేసీఆర్ కూడా కొత్తగా పార్టీని జాతీయం చేయాల్సిన పని లేదు, జాతికి అంకితం చేయాల్సిన పని లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ నమోదైంది. ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో పోటీ చేస్తే టీఆర్ఎస్కి వచ్చేది కారు గుర్తే. పార్టీ పెట్టినాక 15 ఏళ్లకు రాష్ట్రం విడిపోయింది. 13-14 ఏళ్లకు 2001లో పార్టీ పెడితే 2014లో రాష్ట్రం విడిపోయింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ముందు నమోదు చేసుకున్నది. ఇవాళ ఆయన అవతారం మార్చాల్సిన పని లేదు, మోకానికి మసి పూసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు కావాలంటే 2004 పార్లమెంటు ఎన్నికల పోటీ చేసిన వాళ్ళు, నాకు 2 గుర్తున్నాయి, కడప, నంద్యాల, ఇంకా కొన్ని ప్రాంతాలలో పోటీ చేశారు. కడప, నంద్యాలలో పోటీ చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఆనాడే అభ్యంతరం పెట్టలే, ఈనాడే ఎవరు అభ్యంతరం పెడుతున్నారు? ఆయన ఏడుకన్నా పోయి పోటీ చేసుకొని, 2 రాష్ట్రాలు కాకపోతే 14 రాష్ట్రాలలో పోటీ చేసుకొని, అండమాన్ అక్కడ పోటీ చేయొచ్చు, అండమాన్ జైల్లో కూడా పోయి ఉండొచ్చు, మాకేం అభ్యంతరం లేదు, సాంకేతికంగా ఎలాంటి సమస్య లేదు. కానీ 100 మంది కొన్ని దశాబ్దాల పాటు కొట్లాడి చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేవలము రాజకీయ ప్రయోజనం కోసం, కేసీఆర్ అధికారాన్ని విస్తృతపరచుకోవడం కోసం, స్వార్థం కోసం తెలంగాణ ప్రజల్ని బలివ్వాలనే ఆలోచన ఏదైతే చేస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయి తెలంగాణలో సావుబతుకుల మధ్యలో ఉండి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇన్ని త్యాగాలు చేసి మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే కేవలం కుటుంబ స్వార్థం కోసం కేసీఆర్ మళ్ళీ విలీన ప్రక్రియకు మొదలు పెడితే ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదు, సమంజసం కాదు. ఇట్లాంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే కేసీఆర్ను తెలంగాణ ప్రజలు చెంపలు పగులగొడతారు. ఆజ్ జో తెలంగాణ పలము రంగారెడ్డి జో ప్రాజెక్ట్ హే, ఏ ప్రాజెక్ట్ బనానే మే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే దియా హువా హే, ఇస్కా మత్లబ్ అవి ఆగే ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కర్నే కే లియే, నైతో ఆగే కుచ్ కామ్ కర్నే కే లియే కోయి మోఖా నహీ మిలేగా. ఇస్కే వజే, ఇస్కే నతీజే జో రంగారెడ్డి మహబూబ్ నగర్ ఔర్ నల్గొండ కిసానోం కో పాసీ డాలే జైసా హే, ఏ పాసీ హటానే కే లియే కేసీఆర్ కుచ్ భీ కోషిష్ నహీ కియే, క్యోంకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మే జో తెలంగాణ సర్కార్ కే తరఫ్ సే
जो यहाँ के वकील उनके आवाज नहीं सुनाए, अपना हक क्या है हक बचाने के लिए वो कोशिश नहीं किए, वो कामयाब नहीं हुए। इसीलिए मैं ये कहना चाहता हूँ, ये नेशनल ग्रीन ट्रिब्यूनल जो पलमूर रंगारेड्डी प्रोजेक्ट के ऊपर स्टे दिया हुआ है, ये सरासर किसानों का फांसी है। ये फांसी हटाने के लिए कोशिश केसीआर ने नहीं किया। जब टैंक बंड पे जो सेक्रेटेरिएट बनाने में कोशिश किए तो हम लोग नेशनल ग्रीन ट्रिब्यूनल में केस डाला था। वो टाइम पे तुषार मेहता सॉलिसिटर जनरल नरेंद्र मोदी से मांग कर उनको ले आके सुप्रीम कोर्ट में और नेशनल ग्रीन ट्रिब्यूनल में उनका आवाज सुनाया था। इस बार ये किसानों के लिए कोई अच्छा लायर को नहीं लाए, जो अच्छा वकील को लगाए तो इतना नौबत नहीं आते थे। केसीआर और जगन दोनों मिलकर यहाँ के किसानों के जिंदगी से खेल ले रहा है। ऐसे खेल हर किस हमको पसंद नहीं है, तेलंगाना आम जनता भी इसको पसंद नहीं करेगा। ये पूरा पूरा हमारे सर पे बोझ रख रहा है, हमारे सर पे ये केसीआर और जगन रेड्डी बोझ बनकर हमारे सर पे बैठा हुआ है। इसीलिए कांग्रेस पार्टी की ओर से हम लोग ये डिमांड कर रहे हैं, ये सरासर सुप्रीम कोर्ट को जाने, इसके ऊपर स्टे लेकर आने और केंद्र सरकार से जो भी ये एनवायरमेंट के क्लियरेंसेस है पेंडिंग पड़ा हुआ है केंद्र सरकार से, ये किशन रेड्डी और बंडी संजय भी यहाँ पर आवाज़ देना अल्लम गुल्लम करना छोड़ देकर दिल्ली जाके जो पालमपुर रंगारेड्डी प्रोजेक्ट के लिए हर परमिशन केंद्र सरकार से लेकर आना है, नहीं है तो ये लोग गांव नहीं आ सकते। हर किसानों को मेरा गुजारिश एक ही है, टीआरएस बीजेपी दोनों मिलकर ये तेलंगाना को लूटने में लग गए। हर किस ये किसान उन लोगों को आगे नहीं जाने देना, इन लोगों को सबक सिखाने का वक्त आया, नहीं है तो पूरा तेलंगाना खासकर महबूब नगर रंगारेड्डी नालगोंडा किसानों डूबने वाले हैं। ये डूबने से ये किसानों को बचाने के लिए कांग्रेस पार्टी पूरे कोशिश करेगा, हमारे ताकत लगा के हम लड़ेंगे। ये इसमें हम कोर्ट को नहीं जा सकते, सरकार जाना है, प्रदेश सरकार कोर्ट को जाना है। इसके एनजीटी के ऊपर जो भी ये आर्डर्स के ऊपर कुछ कार्रवाई करना है तो सुप्रीम कोर्ट को जाना है, सुप्रीम कोर्ट में स्टे ले सकते। इसीलिए केसीआर को हमारे गुजारिश है, हमारा डिमांड है, आप इमीडिएट तुरंत सुप्रीम कोर्ट में अच्छा पिटीशन डालो, अच्छा वकील को लगाओ। आप जैसा पटीचर झाड़ू के नीचे जो है उनको मत लगाओ, उनको एबीसीडी पता नहीं है, वो एनवायरमेंट के बारे में क्या बोलेगा, वो खाली कमीशन लेना कमीशन देना परवी कर रहे। आप जो जिसको लगा है वो वकील, वो कुछ कामयाबी नहीं है, काबिल नहीं है। इसीलिए अच्छा काबिलियत एडवोकेट को वहाँ पर रखना और केसीआर तेलंगाना को बचाना है। हाउ भाई केसीआर जगन दोनों मिलके ये प्रदेश को लूटने में मिलाने में कुछ कोशिश करे जैसा दिख रहा है। हम देखे टीआरएस प्लीनरी में तेलुगु तली आए थे, हम आवाज़ उठाए तेलंगाना तली छोड़कर तेलुगु तली के पीछे भाग रहे, क्या बात है बोल के जवाब नहीं मिले। उसके बाद केसीआर साहब ने वही मंच पे बोले कि आंध्रा से हमको बहुत सारे रिक्वेस्ट आ रहे पार्टी वहाँ लगाने के लिए। उसके बाद नानी ये एक नया साम सिफारिश लेकर आए कि तेलंगाना कैबिनेट में रेजोल्यूशन पास करो, सब लोग मिलके रहेंगे बोल के। इसका मतलब साजिश चल रहा है तेलंगाना के ऊपर, कुछ साजिश चल रहा है। साजिश हर किस आगे नहीं जाने देंगे, हम लोग कड़ा रह के, क्योंकि 60-70 साल के लड़ाई को हम लोग सही दे दिए तेलंगाना कांग्रेस पार्टी, हम लोग दिए तेलंगाना को, हम लोग बचाएंगे तेलंगाना को। केसीआर और जगन रेड्डी दोनों मिलकर जो साजिश कर रहे हैं इसको आगे नहीं जाने देंगे। हाउ भाई केसीआर को हर चीज़ कुर्सी में बैठने के लिए एक सीढ़ी बन गए। जो भी योता, जो भी ये तेलंगाना आम जनता खुदकुशी कर लिए, नहीं तो शहीद बनकर तेलंगाना हासिल किए, ये सब उनको सीढ़ियाँ बनकर वो कुर्सी में बैठा हुआ है, उसके बाद सब कुछ भूल गए। ऐसे लोगों को दफन कर देना, ऐसे लोगों को छोड़ना नहीं। केसीआर एक बड़ा चोर है, ऐसे चोरों को सबक सिखाने का वक्त आया।
ये तेलंगाने के युवा केसीआर को सबक सिखाते, हमको पूरे उम्मीद है केसीआर को सबक सिखाएंगे। धन्यवाद। ఇప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేదన్న ఇవన్నీ వాళ్ళు అంతర్గతంగా చర్చించుకున్నది తెలిస్తే చెప్పొచ్చు. రెండు రాష్ట్రాలను కలపాలంటే భౌగోళికంగా కలపాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలుగా ఎవడెవనికి విలీనం అవుతాడు, ఎవడెవడికి సరెండర్ అవుతాడు అనేది మనం చెప్పలేం కదా. కానీ కుట్ర జరుగుతుంది. నేను అనేది ఒక్కటే, ఈ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు? అక్కరున్నదానికి అక్కర్లేని దానికి పిచ్చి కుక్కలాగా బయటకు వచ్చి మొరిగే టీఆర్ఎస్లు ఒక్కడు కూడా తెలంగాణను విలీనం చేయమని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మినిస్టర్ ప్రతిపాదనిస్తే దానికి కేసీఆర్నే చూపించి కేసీఆర్ ప్రతిపాదన బాగుంది కలుద్దాం మనము అన్నాడు అని అంటే కేసీఆర్నే దోషిగా నిలబెట్టి మాట్లాడినప్పుడు నిజంగా వీళ్ళకి ఇష్టం లేని ప్రతిపాదన అయితే మాట్లాడాలి కదా. తెలంగాణ ప్రజలకు ఇష్టం లేని ప్రతిపాదన తెచ్చినప్పుడు తెలంగాణ ప్రజల తరఫున బాధ్యత తీసుకున్న టీఆర్ఎస్ స్పందించాల్సిన అవసరం ఉండే కదా. స్పందించలేదంటే కుట్ర వెనుకాలే కేసీఆర్ ఉన్నాడని స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో మీకేం అనుమానం లేదు. ఇప్పుడు అది సమయం సందర్భం వచ్చినప్పుడు కార్యాచరణ ఉంటుంది, దాని మీద చెప్పాల్సింది చెప్తున్నాము, ప్రజలను జాగృతం చేస్తున్నాము. జరగబోతున్న కుట్ర ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. అప్పట్లో తెలంగాణ అప్పుడు మీరే కదా ఎగిరెగిరి దుంకి దుంకి కొట్టాడి ఈపులన్నీ వలగొట్టించుకొని అంగీలన్నీ చించుకొని బండ్లు తగలబెట్టించుకొని తెలంగాణ కోసం ఉరుకులాడుతారు కదా. మీకు బాధ్యత లేదా? మీ మాది కాదు, మీ సంగతి అడుగుతున్నా. మా ఒకరు చెప్తే చేస్తారా? మీరు తెలివికల్లోళ్ళు కదా, జర్నలిస్టులు, తెలంగాణ సమాజానికి దిక్సూచి కదా మీరు. అదే కదా కోరేది. ధన్యవాదాలు.